హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం పండుగ స్పెషల్గా మూడు రకాల ప్రసాదం రెసిపీస్ని చూద్దాము బెల్లం పొంగలి మామిడికాయ పులిహోర అలాగే బొబ్బట్లు మైదాతో కాకుండా గోధుమ పిండితో హెల్దీగా చేసుకుందాము ముందుగా అయితే ఈ బెల్లం పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగాక ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే కొబ్బరి ముక్కలు పచ్చివైనా పర్లేదు ఎండు కొబ్బరి అయినా పర్లేదు ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న కప్పు బియ్యం వేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అదే కప్పుతో సగం కప్పు పెసరపప్పు వేసుకోవాలి మనం ఎంత తీసుకున్నామో దాంట్లో సగం పెసరపప్పు వేసుకుని ఒకటికి సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని మిగిలిన నెయ్యిలో వేసుకుని వేయించుకోవాలి బాగా ఎర్రగా అయ్యేంతవరకు వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి అలాగే ఒక కప్పు పాలు ఇందులో పాలు ఎక్కువ పోయారండి ఈ బెల్లం పొంగల్లో పాలు కొంచెమే పోస్తారు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ అన్నం ఉడికేలోపు మరొక గిన్నెలో రెండు కప్పులు తురిమిన బెల్లం వేసుకోవాలి అన్నీ కూడా ఇదే కప్పుతో తీసుకోవాలండి బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలి అలాగే రెండు కప్పుల నీళ్ళు కూడా పోసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మరొక రెండు నిమిషాల పాటు ఈ బెల్లం సిరప్ని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకుని అన్నాన్ని స్పూన్తో లైట్గా మ్యాష్ చేసుకోవాలి మరీ ఎక్కువగా మ్యాష్ చేసేద్దండి లైట్గా మ్యాష్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకుని పోసుకోవాలి ఈ సిరప్లో అన్నం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉండలేమి లేకుండా ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఉడికించుకుంటే పొంగలి రుచి బాగుంటుంది అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గరగా రావాలి ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మూడు యాలకుల్ని పొడి చేసుకుని వేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి ఇంకా మనకి గుళ్ళో ప్రసాదం రుచి రావాలంటే ఒక్క చిటికెడు పచ్చకర్పూరం ఈ విధంగా నలిపి వేసుకోవాలండి దీనివల్ల మరింత రుచి వస్తుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఉంటే కనుక తప్పకుండా వేసుకోండి ఇవి ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బెల్లం పొంగల్లో మనం పాలు ఎక్కువ పోయాం కదండి దీనికి రుచంతా కూడా నెయ్యితోనే వస్తుంది ఇందులో ఎంత నెయ్యి వేస్తే ఈ పొంగలి అంత రుచిగా ఉంటుంది నేనైతే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేశాను ఈ పొంగల్ని మరి దగ్గరగా ఉడికించేయొద్దండి ఆరిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి బెల్లం పొంగలి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బొబ్బట్లని చాలా రుచిగా సాఫ్ట్గా అలాగే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కుక్కర్లో ఒక కప్పు పచ్చపప్పు వేసుకుని ఒకటికి సార్లు శుభ్రంగా కడిగేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత మీడియం ఫ్లేమ్లో త్రీ వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలో మనం బొబ్బట్లకి పైపిండిని కలుపుకుందాము రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి మనం పచ్చినపప్పు ఒక కప్పు తీసుకున్నాం కదా రెండు కప్పుల గోధుమ పిండి కొంచెం రెండు చిటికల ఉప్పు వేసి కలుపుకోవాలి అలాగే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఇలా కలుపుకొని ఇందులో పావు కప్పు నూనె వేసుకోవాలి మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో పావు కప్పు నూనె పోసుకోవాలి నూనె పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని ఆరిపోకుండా మూత పెట్టేసి ఒక గంట పాటు పిండిని బాగా నాననివ్వాలి ఈ లోపు పప్పు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇందులో మీకు నీళ్ళేమైనా మిగిలితే వంపేసుకోండి నాకైతే నీళ్ళేమీ మిగలలేదు ఇప్పుడు ఈ పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ పప్పు పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ జార్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా మ్యాష్ చేసుకోవచ్చు ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకుని ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి ఒక కప్పు పచ్చని పప్పుకి ఒక కప్పు తురిమిన బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం సేపటికి బెల్లం కరిగి ఈ మిశ్రమం మళ్ళీ పలచబడుతుంది చూడండి పలచగా అయింది కదా ఇలాగే కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక ముద్దలాగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది ఆరిన తర్వాత మరి కొంచెం కట్టిపడుతుంది చివరిగా ఇందులో యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది చూసారా ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుంది మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది చేతులకి కొంచెం నూనెతో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకుని కొంచెం పిండి మొత్తం తీసుకోవాలి మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ కవర్ కానీ మిల్క్ ప్యాకెట్ కవర్ లేదంటే బటర్ పేపర్ అయినా కొంచెం నూనెతో గ్రీస్ చేసుకుని ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో పూర్ణం నుంచి అన్ని వైపుల నుంచి దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి గ్యాప్ లేకుండా క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా తిప్పుతో ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకుండా ఈ విధంగా రెండు మూడు సార్లు రోల్ చేసుకుని చేతులకి మళ్ళీ కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలుచగా కాదు అలాగని మరీ లావుగా కాకుండా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి ప్యాన్ బాగా హీట్ ఎక్కాకనే బొబ్బట్ వేసుకోవాలి నిదానంగా తీసుకొని వేసుకోవాలి ఈ బొబ్బట్ని మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి పైన పచ్చదనం కొంచెం తగ్గిన తర్వాత పైనుంచి నుంచి మరికొంచెం నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెతో అయినా కాల్చుకోవచ్చండి బొబ్బట్టుకి నెయ్యి అయితే రుచి చాలా బాగుంటుంది ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలునివ్వాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నీ చేసుకోవాలి గోధుమ పిండితో చేసినా కానీ బొబ్బట్లు చాలా బాగుంటాయండి సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి మైదా వాడడం ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇలా గోధుమ పిండితో కూడా బొబ్బట్లు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో బొబ్బట్లని సాఫ్ట్గా కూడా వచ్చాయి ఇప్పుడు మనం మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి ఇవి వచ్చేసి పావు కిలో బియ్యం వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి కుదిరితే మీరు ఒక గంట పాటు నానపెట్టుకోండి ఒక గంట తర్వాత మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి ఈ సైజ్ మామిడికాయ ఒకటైతే సరిపోతుందండి పుల్లటికాయ తీసుకోండి పైన తొక్కంతా పలుచగా తీసేసుకోవాలి తర్వాత ఈ విధంగా తురిమి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత ఒక గుప్పెడు పలీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇందులోనే పోపు వేసేసి మామిడికాయ తురుము కూడా వేసి వేయించేసామంటే పలీలు మెత్తగా అయిపోతాయి అందుకని పల్లీని వేయించుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి పోపు కోసం హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు పచ్చనగపప్పు రెండు టీ స్పూన్లు మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి పోపుని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఇందులో ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మామిడికాయ తురుము వేసుకోవాలి మొత్తం వేసేయకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ల మామిడికాయ తురుముని పక్కన పెట్టుకోండి ఈ మామిడికాయ తురుము కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి త్వరగానే ఉడికిపోతుంది కొంచెం పలచగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది మామిడికాయ తురుము కొంచెం మెత్తబడిన తర్వాత చివరిగా రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకోవాలి అన్నాన్ని కొంచెం ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా ఆరిపోతుంది అన్నం ఆరిన తర్వాత మనం తయారు చేసుకున్న పులిహోర పేస్ట్ని వేసుకోవాలి వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసేసుకోవాలి అలాగే మనం పచ్చి మామిడికాయ తురుముని కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇలా పచ్చి మామిడికాయ తురుముని చివరిలో వేసుకొని కలుపుకుంటే పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటుంది అన్నంలో ఈ పులిహోర పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితేనే అంత బాగా కలుస్తుంది ఈ పులిహోరకి మామిడికాయ పుల్లటికాయ తీసుకోండి అప్పుడే పులిహోర రుచి మరింత బాగుంటుంది అంతేనండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా మూడు రకాల ప్రసాదం రెసిపీస్ని ఈ పండగకి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ అలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ